చెత్త పన్నుపై యుద్ధం ముదురుతోంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య చెత్త పన్నుపై వార్ నడుస్తోంది. మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను కలెక్ట్ చేయడంపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా ఇప్పటి వరకు చెత్త పన్ను రద్దు చేస్తూ ఎలాంటి జీవో ఇవ్వలేదని మేయర్ సురేష్ బాబు ఉద్ఘాటించారు. ఇలా చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కడపలో చెత్త పన్నుపై యుద్ధం ముదురుతోంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య చెత్త పన్నుపై వార్ నడుస్తుంది. మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను కలెక్ట్ చేయడంపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ చెత్త పన్ను కలెక్ట్ చేయొద్దంటూ కొత్తగా జీవోఎం రాలేదు కదా అంటూ అక్కడ మేయర్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఎందుకని ఈ చెత్త పన్నుపై ఇంత వాగ్వాదం, ఇంత గందరగోళం జరగాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? పరిస్థితి ఏంటి అక్కడ? నందు, కడప నగరంలో కార్పొరేషన్ సంబంధించి చెత్త పన్ను వివాదంలో టీడీపీ వైకాపాల మధ్య గత 2 రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. అంటే గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన చెత్త పన్నును రద్దు చేస్తామంటూ గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు, కానీ ఇంతవరకు చెత్త పన్ను ఇంకా రద్దు చేయలేదు కాబట్టి మేము చెత్త పన్ను వసూలు చేస్తున్నామంటూ మేయర్ చేసిన వ్యాఖ్యలతో వివాదం వీరితో మరింత ముదిరింది. నందు, అయితే గత ప్రభుత్వంలో చెత్త పన్ను తీసుకొచ్చాము. మేము కేవలం ప్రజలకు చెత్తను రవాణా చేయడం కోసమే క్లాప్ ప్రోగ్రామ్ ద్వారా నిర్వహించాం. దాదాపు 100 వరకు ఆటోలు తీసుకొచ్చి అధికంగా సిబ్బంది నియమించి ఎక్కడ చెత్త పేరుకుపోకుండా తీసుకెళ్తున్నామని గత పాలకులు చెప్పినప్పటికీ, అయితే ప్రభుత్వం చెత్త పన్ను వల్ల పేద ప్రజలపై ఎక్కువ భారం పడుతుంది కాబట్టి రద్దు చేస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను ఎక్కడ వసూలు చేయకుండా చెత్త తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పటి ప్రభుత్వం కడప కార్పొరేషన్ లో అధికారంలో ఉన్నటువంటి వైకాపా పాలక మండలి చెత్త పన్ను తరలించే విషయంలో కేవలం టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు, టీడీపీ ప్రభుత్వం మీద అబండాలు వేసేందుకు ఇప్పటి వరకు గత కొంతకాలంగా చెత్తను తరలించలేదు. నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై మాధవి రెడ్డి స్పందిస్తూ కడప ఎమ్మెల్యేగా, కడపకు సంబంధించి నేతగా చెత్త పన్ను వసూలు చేయకుండా చెత్తను తరలించాలి అని ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనిపై మేయర్ సురేష్ బాబు మాత్రం ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. గత 2 రోజులుగా నగరంలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చెంది దానికి సంబంధించిన మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు ఈరోజు చెత్తను పారవేశారు. దీంతో సురేష్ బాబు తో పాటు కొంతమంది వైకాపా అనుచరులు మా ఇంటి ముందు చెత్తను వేస్తారా, ఇది ఇదేనా మీ పద్ధతి అంటూ ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వీళ్ళిద్దరి మధ్య వివాదం ముదిరి ఇప్పుడు ప్రస్తుతం స్టేషన్ వరకు చేరింది. వైకాపా అనుచరులు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేయాలని సిద్ధం కావడంతో ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేసి ప్రస్తుతానికి గొడవను సద్దం చేయడం చేస్తున్నారు. అయితే వివాదం నడుస్తూనే ఉంది. కేవలం కడప కార్పొరేషన్ లో పాలక మండలిలో ఉన్న వైకాపా మేయర్ సురేష్ బాబు వ్యవహార శైలి వల్లే, కేవలం వీరి వల్లే చెత్త తరలించే విషయంలో వివాదం నడుస్తుందని ప్రజలు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందు, రైట్, మరి దీనికి ఏంటి పరిష్కారం ఏంటి? అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కూడా చెత్త పన్ను ఉండదని చెప్పారు, మరి జీవో తీసుకురాలేదు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యే ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది రోజులు మాత్రమే అయింది. మేము ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము పన్ను రద్దు, ఖచ్చితంగా చెత్త పన్ను సంబంధించి 197, 198, 199 జీవోలు రద్దు చేస్తాం, ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయమని ఇప్పటికీ క్లారిటీగా చెప్పారు. అయితే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కార్పొరేషన్ లో తీర్మానం చేసి రిజర్వేషన్ పాన్ చేసి చెత్త పన్ను వసూలు చేయకుండా చేశారు. అయితే కడప కార్పొరేషన్ లో మాత్రం ఇప్పటి వరకు వైకాపా పాలక మండలి చెత్త పన్ను వసూలు చేయొద్దంటూ వీళ్ళు
ఒక రిజల్యూషన్ చేయాలి. కడప సంబంధించి అంటే మేయర్ ఆధ్వర్యంలో ఉండే కార్పొరేటర్లు మేయర్ కలిసి ఇక్కడ దాన్ని రిజల్యూషన్ పాస్ చేసి ప్రభుత్వానికి పంపాలి. అప్పుడు ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు వైకాపా పాలక మండలం కార్పొరేషన్ పాలక వర్గం ఇప్పటి వరకు రిజల్యూషన్ పాస్ చేయలేదు. ఇది ఎందుకంటే ఇక్కడ మేయర్ మెజారిటీ భాగం 50 మంది కార్పొరేటర్లకు గాను 49 మంది వైకాపా కార్పొరేటర్లే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మాత్రం వైకాపా కార్పొరేటర్లు మాత్రమే ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి రద్దు చేయాలి. అయితే ఇంతవరకు వైకాపా పాలక మండలి ఇక ఆ దిశగా ప్రకటన చేయకపోగా కేవలం టీడీపీ ప్రభుత్వం జీవో రద్దు చేయలేదు కాబట్టి చెత్త పనులు చేస్తున్నామనే చేసే నిందలు వివాదంగా మారుతున్నాయి. నందు రైట్ రైట్ థ్యాంక్ యూ శివ. గవర్నర్ మాధవ్ రెడ్డి.